దొండకాయ మసాలా ఫస్ట్ టైం చేశాము నేను మా అత్తయ్య గారు కలిసి చాలా బాగా వచ్చింది ముందు హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాము వంకాయల మసాలా కర్రీకి ఏ విధంగా కట్ చేస్తామో అలాగే దొండకాయలను కూడా నాలుగు పీసుల్లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి అలా అన్నీ కట్ చేసుకున్నాక మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడైతే మేము హాఫ్ కేజీ దొండకాయలను అయితే చేస్తున్నాము దొండకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాక అన్నీ అయితే అలాగ పెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారుగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా దొండకాయలు విడిపోకుండా అయితే దొండకాయ మసాలా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేస్తే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇలాగా ఉన్న పచ్చిగా ఉండాలి దొండకాయలు అయితే అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం పండు పండిన కూడా టేస్ట్ అయితే ఈ కర్రీ అంత బాగా ఉండదు ముందుగా అయితే ఈ కర్రీ చేసుకోవడానికి ఇలా హాఫ్ కేజీ దొండకాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దొండకాయలను అయితే వీటిలో స్లోగా వేసుకొని నెమ్మదిగా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి అవుతాయి మనకు ఫ్రై అయిపోతే అయితే తెలుస్తుంది ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా దొండకాయల్లోకి సాల్ట్ కూడా వెళ్తుంది తొందరగా ఫ్రై కూడా అవుతాయి ఈ దొండకాయలను అయితే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయలను అయితే అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చాలా టైం అయితే పడుతుంది ఈ దొండకాయలని వేపుకోవడానికి కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఒక టెన్ మినిట్స్ అయితే అలా పడుతుంది సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకొని ఈ దొండకాయని స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని ఈ మసాలా కర్రీని రైస్తో తిన్నా పుల్కాతో తిన్నా చపాతీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈ మసాలా కర్రీని చాలా ఇష్టంగా అయితే తింటారు ఎప్పుడు మసాలా కర్రీస్లో లాగా వంకాయ మాత్రమే కాకుండా ఇలా దొండకాయతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము టేస్ట్ అయితే బాగుంది మేము రైస్తో అయితే తిన్నాము ఇలా అయితే చేంజ్ అయ్యాయి కలర్ చూడండి టైం అయితే పడుతుంది సిమ్లో పెట్టుకొని అయితే ఫ్లేమ్ని నెమ్మదిగా ఈ దొండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలపాలి విడిపోతాయి తొందరగాను దొండకాయలు కూడా దొండకాయలని అయితే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనకైతే తెలిసిపోతుంది అలా ఫ్రై అయిపోయిన దొండకాయలని అన్నిటినీ అలాగా కాకుండా ఒకటొకటిగా తీసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ దొండకాయ మసాలాకి మసాలాను మసాలానైతే ఇప్పుడు చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు జీలకర్ర ఇంకా జీడిపప్పులు వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవాలి నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ నువ్వులు వేయలేదు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడైతే ఇలాచి దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కూడా వేసాము ఇంకా పచ్చిమిర్చి కూడా వేసు వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా ఇంకా ఒక రెండు ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇందులో అయితే ఒక రెండు పెద్ద సైజులో ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి లాస్ట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని దీన్నైతే వాటర్ కూడా యాడ్ చేయకుండా పట్టాలి ఫస్ట్ అయితే తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అయితే స్మూత్ పేస్ట్ లాగా ఈ మసాలానైతే రెడీ చేసుకోవాలి ఈ కర్రీని అయితే దొండకాయల్లో ఈ మసాలా పెట్టైనా చేయొచ్చు లేదా డైరెక్ట్గా మసాలా వేసి అయినా చేయొచ్చు ఇక్కడైతే మేము డైరెక్ట్గానే మసాలా వేసి అందులో దొండకాయలు వేసి అయితే ప్రాసెస్ చేస్తున్నాము దొండకాయల్లోకి పెట్టినప్పుడు అది విరిగిపోతుంది కదా ఇలా చేసుకోవడమే బెటరు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పేస్ట్నంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్ని కలిపాక కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోగానే జింజర్ గార్లిక్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ ఇలా తేలుతున్నప్పుడు కొంచెం కరివేపాకు పౌడర్ని అయితే వేసుకున్నాం మేము ఇలా కరివేపాకు పౌడర్ని వేసుకోవడం వల్ల అయితే పిల్లలు పెద్దవాళ్ళైనా చాలా మంది కరివేపాకుని తీసి పక్కన పెడతా ఉంటారు కదా కర్రీస్లో ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల అదైతే ఇంకా తీసే ఛాన్స్ ఉండదు తింటారు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇలా కరివేపాకు పొడి కూడా వేసాక మంచిగా మసాలా ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇక్కడైతే

కూరకి మసాలాకి సరిపడినంత అయితే కారాన్ని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని సాల్ట్ని అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఆయిల్లో ఇది కూడా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయాక అయితే నెక్స్ట్ ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి మనం చింతపులుసు కూడా వేస్తాము చింతపండు పెద్ద సైజులో నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే మనం తీసి పెట్టుకోవాలి ముందుగా ఇలా మసాలా అంతా అయిపోయాక ఈ దొండకాయల్ని వేసి నెమ్మ మదిగా కలుపుకోవాలి ఈ మసాలా కొంచెం దొండకాయలకి పట్టాక మనం నేను చెప్పినట్టుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని తీసుకొని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల అయితే మంచి టేస్ట్ ఉంటుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇక్కడైతే చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాము చింతపండు రసంతో పాటుగా చింతపండు రసం వేశాక మంచిగా కలుపుకొని కొద్దిసేపటి తర్వాత దీనికి కర్రీకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్లోగా నెమ్మదిగా కలపాలి కలిపిన తర్వాత సిమ్లో పెట్టి దీన్ని మూత పెట్టేసుకొని దీనిపైన అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ మసాలా అంతా దొండకాయల్లోకి వెళ్ళి పట్టేంత వరకు కూడా చేసుకోవాలి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఈ విధంగా మసాలా కర్రీ కానీ చేసి పెట్టండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా దొండకాయ కర్రీ తింటారు అలా అన్నీ వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అయితే లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మనం తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఈ మసాలా కర్రీ అయితే దొండకాయలు అయితే చాలా బాగా ఉడికాయి మనం ముందుగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు అయితే ఉడకడానికి అయితే పెట్టకూడదు మళ్ళీ మెత్తగా అయిపోయి దొండకాయ విడిపోతుంది ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా దొండకాయ కర్రీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని ఈరోజు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలా దొండకాయ మసాలా కర్రీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఏ కర్రీ అయినా లాస్ట్లో ఇలా ఆయిల్ తేలుతూ కనిపిస్తుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇక్కడ మన టేస్టీ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడైతే ఇది దేనితో తిన్నా కూడా బాగుంటుంది మేమైతే రైస్తో ట్రై చేసాము చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్